డబ్బులు పోతే తిరిగి వస్తాయి, వస్తువులు పోతే తిరిగి వస్తాయి, రిలేషన్స్ పోతే తిరిగి రావు. కాపాడుకుంటే రిలేషన్స్. ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పాలనుకుంటున్నాను, ఆలోచన విధానం మార్చుకోండి, చూపు మార్చుకోండి. ఎప్పుడైతే చూసే కోణం బాగుంటుందో ఎదుటి వ్యక్తి బాగా కనిపిస్తాడు, చూసే కోణంలో నెగిటివిటీ ఉంటుందో ఎదుటి వ్యక్తి కూడా నెగిటివ్గా కనిపిస్తాడు. మన ఫ్యామిలీలో కూడా, మన ఫ్రెండ్షిప్లో కూడా మనం ఒకరికి దూరం అవుతున్నామంటే తప్పు ఎదుటి వ్యక్తి కాదు, మన ఆలోచన లోపం. మీకు సంఘటన చెప్తాను చూడండి. భార్య భర్త కొత్తగా పెళ్ళైంది, చాలా అన్యోన్యంగా చిలక గురింకెల్లాగా ఉంటున్నారు, చాలా ప్రేమతో ఉంటున్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ, ఒకళ్ళంటే ఒకళ్ళకి అభిమానం, అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు ఉండలేవు అన్న పరిస్థితి. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ గ్యాప్స్ పెరిగిపోతున్నాయి, ప్రేమలు తగ్గిపోతున్నాయి, అపార్థాలు పెరిగిపోతున్నాయి. చివరికి ఇలా ఇలాగే 4 సంవత్సరాలు అయిపోయింది. పరిస్థితి ఎలా ఉందంటే ఇతనితో బతకడం నా వల్ల కాదు అని ఆమె అనుకుంటుంటే, ఈమెతో జీవితం గడవడం నా వల్ల కాదని అతను అనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి వచ్చేసారు ఇద్దరు. వారానికి ఒకసారి గొడవ అవుతూనే ఉంది, నీ తప్పంటే నీ తప్పు, నేనే రైట్ అంటే నేనే రైట్ అన్న ఆలోచనలు సిచ్యువేషన్స్ వచ్చేసాయి. ఒక 4 సంవత్సరాలు వచ్చేసరికి సరే ఒకరోజు రానే వచ్చింది. ఆ రోజు భార్య ఎదురు చూస్తుంది ఇంట్లో, భర్త సాయంత్రం వస్తాడు అని చెప్పేసి ఏ రోజు కూడా వస్తానంటే ఆయనకి రాలేదు. ఈరోజు మ్యారేజ్ డే కదా, తప్పకుండా గుర్తుంటుంది, ఖచ్చితంగా వస్తాడు అన్న నమ్మకంతో భార్య ఎదురు చూస్తుంది. అంతలో ఫోన్ రింగ్ అవుతుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి టేబుల్ మీద ఫోన్ తీసుకుంటుంది. ఏమనుకుంటూ, నేను ఇంటికి వస్తున్నాను అని చెప్తాడని ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ పిక్ చేసుకుంటుంది. కానీ వాయిస్ తన భర్తది కాదు. అటుంచి అంటున్నారు, ఇది మిస్టర్ నిఖిల్ ఫోనా? ఎస్, ఐఎమ్ హిస్ వైఫ్. నేను తన భార్యని. ఎవరు అంటే, నేను ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, ఇక్కడ ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడు, అతని జేబులో ఉన్న పర్స్ లో నుంచి మీ నెంబర్ తీసుకుని నేను ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసరికి ఈమె నోటి మాట లేకుండా పోతుంది. దయచేసి మీరు ఫలానా ప్రాంతానికి వస్తారా ఈ బాడీని గుర్తించడం కోసము అని చెప్పేసి అడ్రస్ చెప్పి తను పెట్టేస్తాడు. ఈమె నిలబడ్డామా నిలబడలేదు కుప్పగొలిపోతుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదు, చెమటలు పట్టిపోయాయి, కాళ్ళు చూతులు వణుకుతున్నాయి, బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టేస్తుంది. నిఖిల్, 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 నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు కావాలి నిఖిల్, ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను ఉండలేను, ఐ లవ్ యు నిఖిల్ అని చెప్పి ఏడవడం మొదలు పెట్టేస్తుంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు నా అందులో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని ఏడుస్తుంది. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. అలాంటి పరిస్థితిలో సడన్ గా కాలింగ్ బెల్ మోగుతుంది, ఎవరు అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. చేయగానే తన భర్త బయట నిల్చొని ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకొని, నిఖిల్ నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఐ లవ్ యు, నువ్వు నాకు దూరం అవ్వద్దు, నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు కావాలి నాకు, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ అని చెప్పేసి కౌగులించుకొని ఏడుస్తుంది. ఏమైంది, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు. భార్య జరిగింది చెప్తుంది, ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇలా పోలీస్ స్టేషన్ నుంచి ఇలా యాక్సిడెంట్ అన్నారు, పర్స్ అన్నారు, ఫోన్ అన్నారు అంటే, ఓ సారీ సారీ సారీ, ఈ రోజు ఉదయమే నా పర్స్ పోయింది, బహుశా ఆ చనిపోయిన యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గర నా పర్స్ ఉందేమో అన్న సమాధానం చెప్తాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క 2 గంటల ముందు నా ఫీలింగ్స్ ఏంటి, ఒక రోజు ముందు నా ఫీలింగ్స్ ఏంటి, ఇతంతో నేను బతకలేను, నా వల్ల కాదు, నేను వదిలేస్తాను, నా జీవితంలో ఇతను భారం, ఇతంతో జీవితం గడవడం కష్టం, నాకొద్దంటే నాకొద్దు, నా తప్ప కాలేదంటే నా తప్పు లేదు, నేనే కరెక్ట్ అంటే నేనే కరెక్ట్. కానీ అప్పుడేమంటుంది భార్య, నో నిఖిల్, నువ్వు తప్పులు చేసావేమో, మరి నేను చేయలేదా, నువ్వు మొండివాడివేమో, నేను కాదా, నీ తప్పుందేమో, మరి నాది లేదా, నీ తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది కదా నిఖిల్, నువ్వు నాకు కావాలి అని చెప్పేసి ఆలోచన మారింది కదా. మన ఫ్యామిలీలో కూడా, మన ఫ్రెండ్షిప్
ఫ్రెండ్షిప్లో కూడా మనం ఒకరికి దూరం అవుతున్నాం అంటే తప్పు ఎదుటి వ్యక్తి కాదు, మన ఆలోచన లోపం. నువ్వు పెళ్ళైనప్పుడు ఏ భర్త, ఇప్పుడు అదే భర్త. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఏ భార్య, అదే భార్య. నువ్వు అప్పటి భర్తవి కదా, నువ్వు మారిపోయావు. నువ్వు పెళ్ళైనప్పుడు భార్యవి కదా, నువ్వు మారిపోయావు. మారింది భార్య భర్త కాదు, ఆలోచనలు మారాయి, చూసే కోణం మారింది. ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటి, ఆలోచన విధానం మార్చుకోండి, చూపు మార్చుకోండి. ఎప్పుడైతే చూసే కోణం బాగుంటుందో ఎదుటి వ్యక్తి బాగా కనిపిస్తాడు. చూసే కోణంలో నెగిటివిటీ ఉంటుందో ఎదుటి వ్యక్తి కూడా నెగిటివ్గా కనిపిస్తాడు. రిలేషన్స్ ఎంత వీక్గా తయారైపోయాయంటే రిలేషన్స్ని వాడు కూడా మొదలుపెట్టేశారు. ప్రేమించాల్సిన రిలేషన్స్ని వాడుకుంటున్నాం, వాడుకోవాల్సిన వస్తువుని ప్రేమించేస్తున్నాం. కార్ని వాడుకోవాలి, కార్ని ప్రేమిస్తున్నాను. ఫోన్ని వాడుకోవాలి, ఫోన్ని ప్రేమిస్తున్నాను. డబ్బుల్ని వాడుకోవాలి, డబ్బుని ప్రేమిస్తున్నాను. భార్య పిల్లల్ని, అన్న తమ్ముడిని, అమ్మా నాన్నని ప్రేమించాలి, వాడుకుంటున్నాను. చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ మైండ్ సెట్. ఎందుకంటే డబ్బులు పోతే తిరిగి వస్తాయి, వస్తువులు పోతే తిరిగి వస్తాయి, రిలేషన్స్ పోతే తిరిగి రావు. కాపాడుకోండి రిలేషన్స్, రిలేషన్స్ కాపాడుకోండి.